వెల్కమ్ టు హెల్త్ ఫైల్. దంతాలకు చిగుర్లకు సంబంధించి అనేక రకాల సమస్యలు చూస్తుంటాం. గ్యాప్ వస్తుంటుంది, డిస్కలరేషన్ ఉంటుంటుంది, దంతాలు విరిగిపోతుంటాయి, చిప్పింగ్ లాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి, అండ్ ఊడిపోతుంటాయి దంతాల మధ్య. అలాగే సడన్ గ్యాప్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల. మరి ఇలాంటి సమస్యలకు కానీ ఎప్పుడు ఫిక్స్డ్ టీత్ అవసరం, ఎప్పుడు డెంటల్ అలైనర్స్ క్లిప్ల చికిత్సకి బదులుగా డెంటల్ అలైనర్స్ ఎప్పుడు పెట్టించుకోవాల్సి ఉంటుంది, దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు ఏంటి, చిగుర్లకు సంబంధించిన సమస్యలను నెగ్లెక్ట్ చేసే కొద్దీ దంతాల సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయా, ఊడిపోవడం కోల్పోవడం జరుగుతూ ఉంటుందా, అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు అవసరం, హెయిర్ అండ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, డెంటల్ ప్రాబ్లమ్స్కి ఆధునిక చికిత్సా విధానాలపై వివరాలు అందించడానికి పార్దా డెంటల్స్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ అండ్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్రషింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటే దంతాలు సేఫ్గా ఉంటాయి అంటారు? ఎస్, బ్రషింగ్ టెక్నిక్ సింపుల్గా ఉండాలి. అందరూ కూడా తెల్లగా అయిపోవాలి, అయితే ఓవర్ నైట్లో స్మెల్ పోవాలని, ఎక్కువసేపు పళ్ళు తోమడం కానీ, ఎక్కువ ప్రెషర్ పెట్టి పళ్ళు తోమడం కానీ చేయకూడదు. 3 to 4 minutes పళ్ళు తోమితే సరిపోతుంది. బట్ మేక్ ష్యూర్ మీరు రాత్రి అన్నం తిన్న తర్వాత కూడా పళ్ళు తోమితే మీరు మ్యాక్సిమం నోటీలో ఉండే ప్రాబ్లమ్స్, అంటే డెంటల్ ఇన్ఫెక్షన్స్ కానీ గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ పూర్తిగా ఇరాడికేట్ చేయొచ్చు, తగ్గించేసుకోవచ్చు, అసలు రాకుండా కూడా ఆపచ్చు. రెండోది, ఫ్లాసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫ్లాస్ చేస్తే పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తాయి అనే భయం చాలామందిలో ఉంది, బట్ ఇట్స్ ఎ మెత్. పళ్ళకి పండికి మధ్యన ఇరిగిపోయిన ఆహారాన్ని టూత్పిక్స్ కాకుండా, సేఫ్టీ పిన్స్ కాకుండా మీరు డెంటల్ ఫ్లాస్ ఉపయోగించి తీస్తే గ్యాప్స్ పెరగకపోగా గమ్ ఇన్ఫెక్షన్స్, గమ్స్ కూడా క్లీన్ అయ్యి అక్కడ మీకు సర్క్యులేషన్ పెరిగి గమ్స్ హెల్దీగా ఉంటాయి, టీత్ హెల్దీగా ఉంటుంది, పంటికి పంటికి మధ్యన క్యావిటీస్ అవ్వకుండా ఉంటాయి. బ్రష్ని ప్రతి 3 నెలలకి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. ప్రిఫరబుల్లీ సాఫ్ట్ బ్రిజిల్ వాడండి, మీడియం కానీ హార్డ్ కానీ వాడితే కూడా మంచిదే, బట్ బ్రషింగ్ టెక్నిక్ ప్రాపర్గా తెలిసి ఉండాలి. మన హారిజాంటల్ బ్రషింగ్ కన్నా ఆల్వేస్ వెర్టికల్ బ్రషింగ్ చాలా ఇంపార్టెంట్. దానిలో కూడా ప్రెషర్ ఉండకూడదు, అది కూడా పైన గమ్స్ నుంచి మీరు బ్రషింగ్ స్టార్ట్ చేస్తే గమ్స్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. వెరీ సింపుల్, పొద్దున్న 4 నిమిషాలు, రాత్రి 4 నిమిషాలు మీ పంటి కోసం, మీ నోటి కోసం కేటాయిస్తే మీ ఓవరాల్ హెల్త్ బై డిఫాల్ట్ మెయింటైన్ అవుతుంది. బ్రషింగ్తో పాటు గమ్ మసాజ్ కూడా చేస్తే మంచిది అంటుంటారు, అందరికీ అవసరమా? బ్రషింగ్ టెక్నిక్లోనే అది క్లబ్ అయి ఉంటుందండి. యాక్చువల్లీ మనం పళ్ళు తూంగుకునేటప్పుడు అందరూ ఇలా బ్రష్ పట్టుకుని ఇలా పళ్ళని మట్టికే తోముతారు. అలా కాకుండా సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్తోని మీరు పైనుంచి కిందకి 45 degrees యాంగులేషన్స్లో పైనుంచి కిందకి, కింది నుంచి పైకి చేశారనుకోండి, అది మీరు పంటి మీదే కాకుండా చిగురు నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడంటే పళ్ళు క్లీన్ అవ్వడంతో పాటు గమ్స్కి కూడా మసాజింగ్ జరిగి సర్క్యులేషన్ పెరుగుతుంది, గమ్స్ హెల్దీగా ఉంటాయి. ఎప్పుడైతే గమ్స్ హెల్దీగా ఉన్నాయో బై డిఫాల్ట్ టీత్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు టీత్ లూజ్ అయిపోవడానికి కారణం గమ్ ఇన్ఫెక్షన్స్, గమ్ వీక్గా ఉండడమే రీజన్ తప్ప మీకు ఎక్స్ట్రాడినరీ ఏజింగ్ వల్ల పళ్ళు ఊడిపోవడం అంటూ ఎప్పుడూ జరగదు. టీత్ సెన్సిటివ్గా అవ్వడం, వేడివి చల్లవి తీసుకోలేకపోవడం కారణం అంటే గమ్, అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ అంటే గమ్ టీత్ అవి సెన్సిటివ్గా అవ్వడమేనా, ఎక్కువగా బ్రషింగ్ చేయడమే కారణం అంటారా? ఎస్, వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఇప్పుడు చాలామంది చూడండి, ఒక పాయింట్ వచ్చేసరికి విపరీతమైన సెన్సిటివిటీ వస్తుంది. సెన్సిటివిటీ ఏంటంటే వాళ్ళు వేడి, పులుపు, చల్లదనం, కొంతమందికి చల్లటి గాలి, ఫ్యాన్ తిరుగుతున్నా కూడా పళ్ళు లాగుతున్నట్టు నొప్పి పుడతాయి. దీనికి కారణం ఏంటి, మనం గట్టిగా పళ్ళు తోమేయడం వల్ల పంటి పై పొరని, పంటి స్ట్రక్చర్ని పోతుంది అది కంప్లీట్గా. దాన్ని వార్న్ అవుట్ టీత్ అని కూడా అంటారు, అరిగిపోయిన పళ్ళు అంటారు. సో బ్రషింగ్ కరెక్ట్గా చేసుకున్న వాళ్ళలో పళ్ళు అరిగిపోవడం అనేది చాలా తక్కువ కనపడుతుంది. 2 పళ్ళు నిద్రట్లో పళ్ళు కొరికే వాళ్ళు, 2 పళ్ళు గట్టిగా తయారవ్వకుండా ఉంటాయి కొన్ని రకాల అనామలీస్ వల్ల. సో వాళ్ళందరికీ కూడా పళ్ళు సగం సగం అరిగిపోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇనీషియల్గా సెన్సిటివిటీ స్టార్ట్ అయింది అన్నప్పుడే మీరు రాగలిగితే పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వచ్చు. మీ ఎందుకంటే మీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ని మనం తీసేసామనుకోండి, మీకు ఇంకా ప్రాబ్లమే ఉండదు. అలా కాకుండా చాలామంది పళ్ళు మొత్తం విరిగిపోయాక, సగం సగం వెళ్ళిపోయాక, ఇంకా గాలి కూడా పట్టలేని పరిస్థితుల్లో వస్తున్నారు. అలాంటప్పుడు కనుక ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేసుకుంటే మీ సెన్సిటివిటీ అనే ప్రాబ్లమ్ని, అరిగిపోయిన పళ్ళు అనే ప్రాబ్లమ్కి మనం పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వచ్చు. అంత చక్కగా ప్రతి చిన్న సమస్యకి కూడా పర్మనెంట్ సొల్యూషన్ డెంటల్ ఇష్యూస్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే లేట్ చేయడం వల్ల ఇష్యూస్ అన్నీ కాంప్లికేట్ అవుతాయి. దంతాలు రంగు మారుతున్నాయి అంటే బ్రషింగ్ వల్ల అంటారా, లేకపోతే ఆహారపు అలవాట్ల వల్ల అంటారా? 2. ప్రాక్టికల్లీ మనం పళ్ళు ఎక్కువగా తోమేయడం వల్ల పంటి పై పొర పోతుంది. మనకు చక్కగా అందంగా తెల్లగా కనిపించేది అనామిల్ పొర.
మనమేం చేస్తాము తెల్ల కనిపించాలని చెప్పి ఇంకొంచెం గట్టిగా తోముతాం. దానివల్ల పై పొర పోవడం వల్ల ఒక డెంటిన్ అనే రెండో పొర బయటపడుతుంది. అది లైట్ పసుపుపచ్చ కలర్లో ఉంటుంది. చాలామంది అనుకుంటారు వయసు పెరుగుతుంది కాబట్టి పళ్ళు రంగు మారిపోతున్నాయి అనుకుంటారు. సో బ్రషింగ్ ప్రాపర్గా చేస్తే సున్నితంగా పళ్ళని చూసుకుంటే మీ పంటి రంగు మారదు. రెండు మన ఆహార అలవాట్లు, టీ కాఫీలు ఎక్కువ తాగడము లేదా కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడము, లేకపోతే కొంతమంది టీ తాగి స్మోక్ చేస్తారు, దానివల్ల స్ట్రెయిన్స్ ఇంకా గట్టిగా పట్టుకుంటాయి పళ్ళకి. ఇలాంటి అలవాట్లు, పాన్లు, గుట్కాలు, ఒక పళ్ళు ఇలాంటివి ఉండడం వల్ల కూడా పళ్ళు రంగు మారిపోతాయి. అయితే దీనికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. కొంతమంది పుట్టుకతో పాప రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, ఫ్లోరోసిస్ బాధితులు. పళ్ళు సరిగా తయారు అవ్వకుండా కొన్ని మందులు గర్భంలో ఉన్నప్పుడు తల్లి కొన్ని మందులు వాడినప్పుడు కూడా రంగు మారిపోయిన పళ్ళు వస్తాయి. సో వీళ్ళందరికీ కూడా సొల్యూషన్ ఉండదా అండి? అలానే లైఫ్ అంతా ఉండాలా? ఉండాల్సిన అవసరం లేదు. మధ్యలో రంగు మారిపోయినా లేకపోతే మన అలవాట్ల వల్ల రంగు మారిపోయినా పుట్టుకతో పర్మనెంట్గా రంగు మారిన పళ్ళున్నా పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. అదే స్మైల్ డిజైనింగ్ అనేది. ఇది టెంపరీ కాదు. ఒకసారి మీరు స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటే చక్కగా తెల్లగా మెరిసే పళ్ళు ఈజీగా వస్తాయి, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో రంగు మారిపోయిన పళ్ళతో ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం 1% కూడా లేదు. పార్థ డెంటల్లో స్మైల్ డిజైనింగ్ పర్ఫెక్ట్గా చేస్తాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. నలుగురు డాక్టర్స్ కలిసి మీ స్మైల్ని డిజైన్ చేస్తారు. ఎలాంటి కండిషన్లో ఎంత థిక్ స్టెయిన్స్ ఉన్న టీత్ని కూడా చక్కగా మనం స్మైల్ డిజైనింగ్ చేసుకుని బ్యూటిఫుల్ స్పార్క్లింగ్ వైట్ టీత్గా మార్చుకునే అవకాశం 100కి 100% ఉంది. కౌసల్య గారు కాల్ చేద్దామండి. కౌసల్య గారు చెప్పండి. మేడం నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. హలో, పండ్లు రెండు పుచ్చిపోయినాయి. ఆ మేడం చెప్పండి. పళ్ళు పళ్ళు రెండు పుచ్చిపోయినాయి సందన, నొప్పి ఏముండదు నాకు. ఇప్పుడు కౌసల్య గారు చెప్పినట్టు పళ్ళు పుచ్చిపోయిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ లోపల వరకు వెళ్ళిపోయే వరకు నొప్పి ఉంటుందండి. అది ఒక ప్యాథటిక్ ఇష్యూ. సో మనం కాకపోతే ఏంటంటే పళ్ళు పుచ్చిపోవడానికి మనం రోజు పళ్ళు తొంగేటప్పుడు చూస్తాం కదా, పళ్ళు నోరు తెరిస్తే ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి, చక్కగా కనపడాలి. అలా కాకుండా నల్లటి మచ్చలతో, నల్ల నల్ల గుంతలతో పళ్ళు సగం విరిగిపోయి అందులోంచి అంత ఫుడ్ అంతా ఆ గుంతలోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోతూ నోట్లోని స్మెల్ వస్తూ ఉంటే దాని కండిషన్ ఏంటి? దాన్ని హెల్దీ టీత్ అంటామా? డెఫినెట్గా అనలేం కదా. సో మనకి నొప్పి పుట్టినా పుట్టకపోయినా పళ్ళల్లో ఇలాంటి మార్పులు కనిపిస్తే పళ్ళు ఇన్ఫెక్ట్ అయింది అని అర్థం, అంటే పుచ్చిపోవడము. దానికి మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు పర్మనెంట్గా. నేను ఏది మాట్లాడినా పర్మనెంట్ సొల్యూషన్సే మాట్లాడుతున్నాను. చిన్నగా రంధ్రం ఉన్నప్పుడు మీరు రాగలిగితే చిన్న ఫిల్లింగ్, 5 నిమిషాలు ట్రీట్మెంట్ చేస్తాము, మీకు పర్మనెంట్గా ఆ గ్యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది. లేదు, మాకు లోపల వరకు వెళ్ళిపోయింది, బాగా లోతుగా ఉంది, లోపల నరం కూడా ఇన్ఫెక్ట్ అయింది అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన తొడుగు వేస్తాము, పర్మనెంట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పేషెంట్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటారు. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అప్పుడు కూడా చాలా అపోహలు ఉన్నాయండి, బాగా పెయిన్ఫుల్ ఉంటుందని, ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయని, ఇలాంటి భయాలు అపోహలు ఉన్నాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది 100% సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్. అందులో మేము చాలా జాగ్రత్తగా రోటరీ వాడి చేస్తాము. ఒకప్పుడు చేతులతో ఫైలింగ్తో చేసేవాళ్ళం, ఇలా గంటలు, ఇప్పుడు ఏంటంటే రోటరీతోని. రోటరీ వాడితే ఏంటంటే 1 or 2 sittings రూట్ కెనాల్ అయిపోద్ది, సెకండ్ సిట్టింగ్ కానీ థర్డ్ సిట్టింగ్ కానీ పైన క్యాప్ వచ్చేస్తుంది. అంత స్పీడ్గా, పర్ఫెక్ట్గా, యాక్యురేట్గా మనం మీరు పన్నుని సేవ్ చేయగలము పర్మనెంట్గా. సో పళ్ళు పుచ్చిపోకుండా ఉంటే మంచిది. పుచ్చిపోయిన వెంటనే కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఒక్క పన్నుతో ఆగిపోతుంది. అశ్రద్ధ చేస్తే నోట్లో పళ్ళన్నీ కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి అన్ని పళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకోవడము, ఇంకా అశ్రద్ధ చేస్తే అన్ని పళ్ళు తీసేయడము చేయాలి. మనం చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్గానే ఉంటే కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక కొంతమందికి ఆల్ ఆఫ్ ఏ సడన్ టీత్ వదులుగవడం లేదా గ్యాప్స్ ఫామ్ అవడం జరుగుతుంది. ఎందుకంటారు? గమ్స్ వీక్ అవ్వడం వల్ల జరుగుతుందండి. చాలా వరకు కూడా అందరూ ఏమనుకుంటారంటే గమ్ వీక్ అయింది, చిగురు జారుతుంది, చిగురులోంచి బ్లీడింగ్ అవుతుంది. కానీ అక్కడ అండర్ మైండ్గా జరిగేది అంటే ఎప్పుడైతే మనం గమ్ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయ్యి మనం ట్రీట్మెంట్ చేయించుకోకుండా అశ్రద్ధ చేస్తే ఆ చిగురు కిందే ఎముక ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎముకకి సోకడం వల్ల పళ్ళు లూజ్ అయిపోతాయి, ఆ ఎముకలోనే మన పళ్ళు కూర్చుని ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా చిగురులలోంచి రక్తాన్ని కానీ, నోటి దుర్వాసన కానీ, చిగురులకి చీమ్ పట్టడాన్ని కానీ అశ్రద్ధ చేయకూడదు. అలా చేయకుండా మీరు అప్పుడే ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి, మనం 100కి 100% క్యూర్ చేసే ఇచ్చండి. కాకపోతే చాలామందికి తెలియట్లేదు. చాలా సింపుల్ గమ్ ట్రీట్మెంట్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటే 1 day మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు పర్మనెంట్గా బ్లీడింగ్ గమ్స్ని, నోటి దుర్వాసన్ని, చిగుళ్ళకి చీమ్ పట్టడాన్ని, పళ్ళు కిందికి, చిగుర్లు కిందికి జారిపోవడాన్ని అన్నిటినీ కూడా ఆపేయచ్చు.
అంత ఎగ్జాక్ట్ అండ్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు మన అశ్రద్ధ చేయడం వల్ల మనకి నష్టం ఏం చెప్పండి? సడన్గా పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేయడం, అందంగా ఉండాల్సిన పళ్ళు దూరం దూరం జరిగిపోతాయి, సడన్గా పళ్ళు కిందికి జారిపోతాయి, పళ్ళు ఎత్తు వచ్చేస్తాయి, ఇంకా వదిలేస్తే పళ్ళన్నీ లూజ్ అయిపోయి పడిపోతాయి. అప్పుడు ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్స్ చేయించుకునే కన్నా, మీద ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అయ్యే కన్నా చిగురు జబ్బులు వచ్చాయి, రక్తం కారుతుంది, అప్పుడే వచ్చి ఒకరోజు ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం పర్మనెంట్గా మన టీత్ మనకుంటాయి, జబ్బు కడుపులోకి వెళ్లకుండా ఆపచ్చు, వచ్చిన జబ్బు ఒక రోజులో నయం కూడా అయిపోతుంది. ఈ ఎత్తు వంకర పళ్ళకి బ్రేసెస్ కానీ లేదా క్లిప్పులు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కదండి, ఈ బ్రేసెస్లో రకాలేంటి, రకరకాలుగా వినపడుతూ ఉంటాయి. ఇప్పుడు డెంటల్ ఎలైనర్స్ అని కూడా వింటున్నాము, అవే సందర్భంలో అవసరం? సి, ఇప్పుడు మనకి ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు ఉన్నాయి. ఇవి ఏ ఏజ్ నుంచి కరెక్ట్ చేసుకోవచ్చు? 11-12 సంవత్సరాల దగ్గర నుంచి దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఏ ఏజ్ వరకు చేసుకోవచ్చు? ఏ ఏజ్ వరకన్నా చేసుకోవచ్చు. 20లో ఉన్నా, 30లో ఉన్నా, బోన్ సపోర్ట్ చేస్తే 40లో కూడా మనకి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉన్నాయనుకోండి, ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఒకప్పుడు అవి చేయలేకపోయేవాళ్ళు. కాకపోతే దీనికి మన కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి? క్లిప్పులు పెట్టుకోవడం. క్లిప్పులు అంటే మన పళ్ళపైన అతికిస్తారు, అతికించి 8 నెలల నుంచి 12 నెలల వ్యవధిలో చేసేస్తారు. ఇంకొక అపోహ ఏంటి, క్లిప్పుల ట్రీట్మెంట్ అనగానే 2-3 సంవత్సరాలు క్లిప్పులు నోట్లో పెట్టుకోవాలి అని చాలా పెద్ద అపోహ ఉంది. అలా కాదు, పాత టెంటర్లో కేవలం నెలల వ్యవధిలోనే మేము ఎత్తుపళ్ళు, సందుపళ్ళు, వంకరపళ్ళు అని కరెక్ట్ చేస్తున్నాము. ట్రీట్మెంట్ 1 ఇయర్ లోపల ఫినిష్ చేసేస్తున్నాము. అదేవిధంగా అతికించడం వీలు కాని పరిస్థితులు, కొంతమంది పిల్లలకి నొప్పి పెడుతుందని పేరెంట్స్ ఇష్టపడరు, కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దూరంగా వర్క్ చేస్తూ దూరంగా చదువుకుంటూ ఉంటారు, కొంతమంది పిల్లలు విదేశాల్లో ఉంటారు, సో కొంతమంది వర్క్ చేస్తుంటారు, వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్డ్ అలైనర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దాన్ని ఇన్విజిబుల్ బ్రేసెస్ అని కూడా ఇప్పుడు అందరూ వాడుక భాషలో చెప్తున్నారు. అంటే ఏంటి, అది అతికించదండి, సన్న ట్రే ఉంటుంది, రిమూవబుల్ ట్రే, దాన్ని వేసుకోవడం ద్వారా మీకు ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోతాయి. వెరీ సింపుల్, వెరీ అడ్వాన్స్డ్. మనం అతికించి చేసే బ్రేసెస్ ఎలా పనిచేస్తాయో, ఒక సన్న ట్రేలో ఇందులో ఎలాంటి సైన్స్ టెక్నాలజీ క్లిప్పుల్లో మనం తయారు చేశామో, బయోమెకానిక్స్ అనేవి, ఆ సేమ్ బయోమెకానిక్స్ని ఒక సింపుల్ ట్రేలో ఇమిడిచి చేయగలుగుతున్నాం. అంటే అది ఎంతటి అడ్వాన్స్మెంట్ ఆలోచించండి. దీనికి తీసుకునే ఇంప్రెషన్స్ కూడా అంతే అడ్వాన్స్. డిజిటల్ స్కానింగ్ ద్వారా మీ పళ్ళ ఇంప్రింట్మెంట్స్ తీసుకుంటాం, అంటే మెజర్మెంట్స్ తీసుకుంటాము. సో అంత యాక్యురేట్గా కోణం కోణం, యాంగిల్ యాంగిల్ మేము మెజర్మెంట్ డిజిటల్లీ తీసుకుని దాన్ని బయటికి పంపించడం ద్వారా మీ పంటికి తగినట్టుగా, మీ సమస్యకి తగినట్టుగా ట్రేస్ తయారై వస్తాయి. అంత చక్కగా అంత యాక్యురేట్గా చేస్తాం కాబట్టి ఎలైనర్స్లో అంత సక్సెస్ రేట్ ఉంటుంది. 100% రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ అది. పార్థ సొంత ఎలైనర్స్ ఉన్నాయి, పార్థ ఎలైనర్స్ అని, అవి కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, రిజల్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దానికి సొంత గ్యారంటీతో ట్రీట్మెంట్ చేస్తాము. సో ఎవరు కూడా క్లిప్పులు పెట్టుకోవాలి, బయటకు వెళ్తే అందరికీ తెలిసిపోతుంది బయట ఎక్కడో ఉంటాము అనే భయం అవసరం లేదు. ఎలైనర్స్లో ఇంకోటి ఏంటంటే, మీరు ఎవ్రీ మంత్ చెకప్కి రానక్కర్లేదండి, మీరు ఒకసారి మెజర్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతే చాలు, ఎలైనర్స్ అనేది మీకు డెలివర్ చేసేస్తాము. ఆ తర్వాత మీరు ఆల్టర్నేట్గా మేము చెప్పిన టైమింగ్స్ ప్రకారం 14 డేస్, 21 డేస్ అనే టైం స్లాట్ ఉంటుంది, దాని ప్రకారం మీరు ఆ ట్రేస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే చాలు, మీ సమస్య కరెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అంత బ్యూటిఫుల్, అడ్వాన్స్డ్, పక్క మనిషికి తెలియకుండా మన ఎత్తుపళ్ళు కరెక్ట్ అయిపోతాయి, అంత ఈజీ ట్రీట్మెంట్ అది. కాల్ చేద్దామండి లక్ష్మీ గారు. మేడం నమస్తే, చెప్పండి. పండ్లు పుప్పు ఉన్నాయి మేడం, 2 రంధ్రాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు లక్ష్మి గారు? మంచిర్యాల జిల్లా అన్నారం గ్రామం. పళ్ళు ఇప్పుడు రంధ్రం ఉంది కదా, దాన్ని మీరు వదిలిపెట్టినారేంటే, మీకు చూడండి 2 పళ్ళు పుచ్చిపోయినాయి. కాకపోతే మీకు పుచ్చు అనేది ఒక్క పళ్ళతోనే స్టార్ట్ అయ్యి ఉంటుంది, మీరు అప్పుడే గమనించి ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ పక్క పన్నుకి అది వెళ్ళదు. కానీ మీరేం చేశారు, వదిలిపెట్టడం వల్ల పక్క పన్ను ఇంకా వదిలిపెట్టారనుకోండి, దాని పక్కన పైన పళ్ళకు కూడా అది పాకుతుంది. మంచిర్యాల పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందమ్మా, మీరు ఇప్పటికైనా అశ్రద్ధ చేయకండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక్క సిట్టింగ్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. పక్క పళ్ళు కనీసం ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. చాలా సింపుల్ అండి పుచ్చిపోయిన పళ్ళని ట్రీట్ చేయడం. ఈవెన్ చిన్న బిడ్డలకు కూడా, చిల్డ్రన్కి చైల్డ్ డెంటిస్ట్రీ చాలా సింపుల్గా ఉంది, పెయిన్లెస్గా ఉంది, పర్మనెంట్గా ఉంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని తీసుకొస్తున్నారు, 127 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్కి, ఎలా తీసుకొస్తున్నారు, పళ్ళన్నీ విరిగిపోయి, పాపం పళ్ళన్నీ నల్లగా అయిపోయి, వాళ్ళు అన్నం అంతా రిజెక్ట్ చేస్తూ ఏమీ తినలేని పరిస్థితితో జ్వరం వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయమని అడుగుతున్నారు. మేమైనా పెయిన్లెస్గా వాళ్ళు ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నాము, బట్ ఆ స్టేజ్ వరకు తీసుకురావడం అనేది పేరెంట్స్ తప్పే కదా.
ఒక పన్ను మీరు బ్రష్ చేస్తున్నప్పుడు చూడండి, కొంచెం చెక్ చేయండి, నల్లగా అవుతుంది. ఆ ఒక్క పన్ను నల్లగా ఉన్నప్పుడే తీసుకొస్తే చాలా సింపుల్ కదండి. ట్రీట్మెంట్ చేయడం సింపులే, డ్యామేజ్ తక్కువగా ఉంటుంది, పిల్లలు అంత సఫర్ అవ్వరు. ట్రీట్మెంట్ అనేది మ్యాండేటరీ, చేయించాలి. వదిలిపెడితే ఇన్ఫెక్షన్ కదా, వాళ్ళకి నొప్పి పుడుతుంది. కృత్రిమ దంతాలు అవసరమైన ప్రతి సందర్భంలో నవేడేస్ ఫిక్స్డ్ టీత్ అంటే ఇంకా డెంటల్ ఇంప్లాంట్స్ అయినా నో. ఇప్పుడు మన ఫిక్స్డ్ టీత్ పేషెంట్కి కావాలి, మన పళ్ళు పోయినాయి, తమిళ తింటానికి టీత్ కావాలి, దాన్ని రెండు విధాలుగా మనం పెట్టచ్చు. ఒకటి కన్వెన్షనల్ బ్రిడ్జ్ మెథడ్, అంటే ముందు పెన్ను ముందు వెనుక ఉండే పళ్ళని సపోర్ట్గా తీసుకుని పళ్ళు పెట్టడం, అది కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, మీరు తినడానికి ఉపయోగపడుతుంది. దీనికన్నా అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటి, ఇంప్లాంట్స్. సో మన ఐదర్ ఆఫ్ ద వేస్, ఒకప్పుడు బ్రిడ్జ్ విధానం మీదే డిపెండ్ అయినప్పుడు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడానికి చాలా కష్టమయ్యేది. ముందు వెనుక పళ్ళు ఉంటేనే పెట్టగలిగేవాళ్ళం. ఆ లేని సందర్భాల్లో ఇంకా పేషెంట్ పళ్ళు లేకుండా లైఫ్ టైం ఉండాల్సి వచ్చేది, సరిగా బోన్ చేయకుండా లైఫ్ టైం ఉండాల్సి వచ్చేది, ఎప్పుడైతే తినరో అరుగుదల ప్రాబ్లమ్స్తో లైఫ్ టైం ఉండాల్సి వచ్చేది, మందుల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాక మనం చాలా ఈజీగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతాం, అది కూడా ఒక్క సిట్టింగ్లో లేదా రెండు సిట్టింగ్స్లో మ్యాక్సిమం ఎక్స్టెండ్ అయితే. మీరు పళ్ళు లేకుండా పొద్దున్న వస్తే మనం ఇంప్లాంట్ పెట్టి అచ్చులు తీసుకొని సాయంత్రానికి కానీ రేపటికి కానీ మీకు ఫిక్స్డ్ పని ఇచ్చేయచ్చు. అంత స్పీడ్గా అంత అడ్వాన్స్డ్గా పెట్టగలుగుతున్నాము, ఎవరికి ఎలాంటి లిమిటేషన్స్ లేవండి ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి. చాలామందికి చాలా రకాల అపోహలు, ఇనిబిషన్స్ ఉన్నాయి. అసలు ఇది పర్మనెంట్ సొల్యూషనా? ఎస్, అది పర్మనెంట్ సొల్యూషను, అది ఫిక్స్డ్ సొల్యూషను. అంటే మీరు తీయడము, కడగడము, అది గుర్చుకోవడము, లోపల చిగురంతా వాచడము, నోట్లోంచి స్మెల్ రావడం, ఇలాంటి ఇబ్బందులు ఏముండు. హాయిగా మన న్యాచురల్ పళ్ళు ఎలా ఉన్నాయో అలానే ఫిక్స్డ్ పళ్ళు పెడతాము. మీరు చేయవలసిందల్లా మన న్యాచురల్ పళ్ళని రెండు పూట్ల పళ్ళు తోముకోమని చెప్తున్నాం కదా, మీరు అలా పళ్ళు తోముకుంటే సరిపోతుంది. కాకపోతే అది ట్రీట్మెంట్ పార్ట్ కాబట్టి డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఒకసారి చెకప్ చేయించుకోవాలి. రెండోది, అది పర్మనెంట్ సొల్యూషన్. ఎస్, ఇట్స్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. మీరు ఒక్క సంవత్సరం ఇంప్లాంట్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలు, మిగతా టైం అంతా అది ఆసియో ఇంటిగ్రేట్ అయిపోయి సగ్గా మీ బాడీలో ఒక భాగం అయిపోతుంది. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఉండవు. షుగర్ పేషెంట్లైనా, బీపీ పేషెంట్లైనా, ఎవరు ఎటువంటి పేషెంట్లైనా అందరూ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని కంఫర్టబుల్గా అన్నం తినే అవకాశం 100కి 100% ఉంది. సో ఫ్రెండ్స్, అలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఎవరికున్నా కూడా ట్రై టు కనెక్ట్ అస్. ఒక్కసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి, ఒకసారి మమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000. అది పార్థ డెంటల్ 127 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మనకి హైదరాబాద్లో 55 బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో 25 పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఏపీ తెలంగాణలో ప్రతి డిస్టిక్లో, టౌన్లో పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లు ఉన్నాయి. చెన్నైలో 1 బ్రాంచ్ ఉంది. సో అన్ని బ్రాంచెస్లో కూడా నేను ఏవైతే అడ్వాన్స్మెంట్స్ చెప్తున్నామో అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా స్పెషలిస్టులు చేస్తారు. మేము ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి మాకు సక్సెస్ రేట్ కూడా, జనరల్గా మెడికల్లో కానీ డెంటల్లో కానీ మనకి సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది చెప్పండి, 60-65% ఉంటుంది. కానీ పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో మేము 90-95% సక్సెస్ రేట్ చూస్తున్నాము. అంటే దానికి కారణం స్పెషలిస్టులు చేయడం వల్ల, హైయెస్ట్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీని చాలా ఈజీగా చేయడం వల్ల, నెంబర్ ఆఫ్ కేసెస్ చేయడం వల్ల. ఒకటో రెండో కేసులు చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది. మేము ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్లు పెట్టి ఇండియాలోనే అత్యధికంగా పెట్టున్నాము, కొన్ని లక్షల సంఖ్యలో. క్లిప్పులు లేకుండా అలైనర్స్ చికిత్స అనేది ఇండియాలోనే అత్యధికంగా చేస్తున్నాము. స్మైల్ డిజైనింగ్స్ అనేవి ఇండియాలోనే అత్యధికంగా చేస్తున్నాము. కోవిడ్ ప్రోటోకాల్స్ కూడా పర్ఫెక్ట్గా ఫాలో అవుతాము. డాక్టర్స్, సపోర్టింగ్ స్టాఫ్ కూడా వ్యాక్సినేటెడ్ ఉన్నారు. పేషెంట్స్కి ఫీజు కట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ప్రతి బ్రాంచ్లో ఈఎంఐ ఫెసిలిటీ అవైలబుల్గా పెట్టాము. సో ఎవరు కూడా ఫీజు అనేది బర్డెన్ కాకుండా. రెండోది, ఎటువంటి ఫెయిల్యూర్ కేసు, చాలా వరకు పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్కి వచ్చే కేసెస్ అన్నీ కూడా బయట మేము చేయలేము, మా వల్ల కాదు, మీకు పళ్ళు పెట్టలేము, మీకు షుగర్ ఉంది, మీకు చిగురు లేదు, మీకు బోన్ లేదు అని రిజెక్ట్ చేయబడిన కేసెస్ మట్టికే మా దగ్గరకు వచ్చాయండి ఇప్పటి వరకు కూడా. వాటిలన్నింటిని కూడా సక్సెస్ఫుల్గా చేసి ఆ పేషెంట్లు అందరూ ఈరోజు కంఫర్టబుల్గా తినగలుగుతున్నారు అంటే, ఎలాంటి కాంప్లికేటెడ్ కేసులైనా హ్యాండిల్ చేసే శక్తి, లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ మా దగ్గర ఉండడం వల్లే ఈ సక్సెస్ రేట్ చూస్తున్నాము, పేషెంట్స్ని కూడా కంఫర్టబుల్గా ఇంటికి పంపించగలుగుతున్నాము. ఎలాంటి దంత చిగుర్ల సమస్యలున్నా, లోపాలున్నా సరిచేయడమేనా స్మైల్ డిజైనింగ్ అంటే? ఇంకేమన్నా ఈస్థెటిక్ పర్పస్కి మీరు ఇంకా ఎక్స్ట్రా డిజైనింగ్ ఏమన్నా చేస్తారా? స్మైల్ డిజైనింగ్ అనేది మనిషి చిరునవ్వుని అందంగా మార్చడం అండి. డెఫినెట్గా డిజైన్ చెయ్యాలి దాన్ని. అంతే తప్ప బండగుర్తులాగా పేషెంట్ వచ్చారు, ఏదో పెట్టాము, పంపించాము కాదండి. అలా కుదరదు కూడా. ప్రతి పర్సన్కి స్మైల్ డిజైనింగ్ చేసేటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆడవాళ్ళకి ఒకలా చేయాలి, మగవాళ్ళకి ఒకలా చేయాలి,
వాళ్ళ పెదవుల రంగు బట్టి, వాళ్ళ స్కిన్ టోన్ బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ డిమాండ్స్ని బట్టి. ఇప్పుడు మనం మనకి నచ్చినట్టు పెడితే కుదరదు కదా, పేషెంట్కి నచ్చినట్టు పేషెంట్ అందంగా అయ్యేటట్టు చేయాలి. సో ఇట్ నీడ్స్ ఏ డిజైనింగ్. అందుకే స్మైల్ డిజైనింగ్ అనేది మేము నలుగురు కలిసి చేస్తాము, ఒక ప్రోస్టోడాంటిస్ట్, ఒక ఎండోడాంటిస్ట్, ఒక కాస్మెటిక్ డెంటిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్. అది కూడా ఏంటి, పర్దనెంటర్లో ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతాం స్మైల్ డిజైనింగ్ చేసేటప్పుడు. పేషెంట్కి కంఫర్టబుల్ అయ్యి మాకు నచ్చింది అని చెప్పే వరకు రిపీట్ చేస్తాం దాన్ని. అంటే తెచ్చి పెట్టేసి ఇంతవరకే అవుతుంది ఇంకా కుదురుదమ్మా అని చెప్పడం కుదరదండి. వాళ్ళకి నచ్చే వరకు, ఇప్పుడు నచ్చలేదు మాకు చేంజెస్ కావాలి అంటే మళ్ళీ ల్యాబ్కి పంపించి మళ్ళీ పర్ఫెక్ట్గా చేసి పేషెంట్ సాటిస్ఫై అయ్యే వరకు కూడా దాన్ని చేంజ్ చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ కొంచెం టైం పట్టచ్చు, బట్ అది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాబట్టి టైం పట్టినా పర్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్. సో మేము ఎక్కువ క్వాలిటీ అండ్ పర్ఫెక్షన్ మీద డిపెండ్ అవుతాం. ఇంకా ఎక్కువ మందిని బాధించే సమస్య బ్యాడ్ బ్రెత్. దానికి ఎలాంటి రీజన్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ అవసరం అంటారా? ఎస్, బ్యాడ్ బ్రెత్ని నెగ్లెక్ట్ చేయకూడదండి. ఒకసారి మేజర్ ఇష్యూస్ వల్ల కూడా నోట్లో స్మెల్ వస్తుంటుంది. చాలామంది ట్రీట్మెంట్కి రాకపోవడానికి కారణం కూడా సిగ్గుపడతారు, సిగ్గుపడాల్సింది కూడా ఏం లేదు. నోట్లో నేను చెప్తున్నాను కదా, మీరు ట్రీట్మెంట్ చేసుకోకుండా పుచ్చు పళ్ళను వదిలేశారనుకోండి, నోట్లోని స్మెల్ వస్తుంది. చిగురులలోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది, చిగురు నిండా చీమ్ పడుతుంది, మీరు అక్కడ స్మెల్ వస్తుంది, బాగా వస్తుంది చిగురులు జబ్బులు ఉంటే. కానీ నొప్పి అనేది పుట్టదు. అలాగే నోట్లో అల్సర్స్ ఉంటాయి, చాలామందికి పుళ్ళు పడుతూ ఉంటాయి, అలాంటప్పుడు కూడా మీరు అశ్రద్ధ చేస్తారు, అప్పుడు స్మెల్ వస్తుంది. ఒకసారి ఆ పుళ్ళు అనేవి క్యాన్సర్ గడ్డల కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జ్ఞానదంతాలు ఉంటాయి, ఆఖరిని ఇరుక్కుపోయి ఉంటాయి, అవి మీరు సరిగా ట్రీట్మెంట్ చేయించుకోకపోయినా నోట్లోని స్మెల్ వస్తుంది. వీటిలన్నిటికీ చూడండి, మీరు ఒక్కసారి ఒక్కరోజు ఒక గంట డాక్టర్ దగ్గరకు వచ్చి ఆ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే పర్మనెంట్గా మీ నోటి దుర్వాసన అనే సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. చేస్తున్నాం కూడా, బట్ దాన్ని అశ్రద్ధ చేయడం వల్ల చిన్న సమస్యల్లో పెద్దది చేసుకొని అనవసరంగా చాలా రోజులు ట్రీట్మెంట్కి వస్తున్నారు, ఎక్కువ సిట్టింగ్స్ కూర్చుంటున్నారు, ఎక్కువ డబ్బులు పే చేస్తున్నారు. అశ్రద్ధ చేసేది మీరు, మళ్ళీ డెంటిస్ట్రీ ఖరీదని చెప్పి అనవసరంగా మా మీద బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో డెంటిస్ట్రీ ఖరీదైంది కాదండి, అశ్రద్ధ ఖరీదైంది. వెల్ సెడ్ అండి. ఇంకా ఈ దంత చిగుర్ల సమస్యలతో పాటు కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కూడా అందిస్తున్నారు కదా పార్ద డెంటల్స్ అన్నిట్లో, క్లినిక్స్ అన్నిట్లో ఏ ట్రీట్మెంట్స్ ఎక్కువగా ఇస్తున్నారు? హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తామండి ఎక్కువ. హెయిర్ సమస్యలు ఏవైనప్పటికీ కూడా ప్రాపర్గా సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాం, అందులో ఎస్పెషల్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే అందరూ బాగా బట్టతలు ఉండాలి అప్పుడే హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలి అనే ఒక మిత్ ఉంటుంది. రెండు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇంకొక అపోహ. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే లైఫ్ అంతా మందులు వాడాలి, అందులో కూడా ఫెనిస్ట్రేట్ అనే మందు ఇస్తారు, అది చాలా డేంజరస్, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇలాంటి రకరకాల అపోహలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అబద్ధాలండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది సింపుల్ ఈజీ ట్రీట్మెంట్, పర్మనెంట్ సొల్యూషన్. అది చాలామందికి చూడండి, మొత్తం జుట్టంతా ఇక్కడ వరకు వెళ్ళక్కర్లేదు, హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, దానివల్ల ఎక్కువ బట్ట ఇది ఉన్నట్టు కనపడుతుంది. వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే చక్కగా హెయిర్ లైన్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మేషన్ ట్రీట్మెంట్స్ అవి, అపీరెన్స్ కంప్లీట్గా లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఆడవాళ్ళు కూడా, మగవాళ్ళకి మట్టిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాదండి, జాగ్రత్తగా వినండి, చాలామంది ఆడవాళ్ళకి బాగా పల్చగా అయిపోతుంది జుట్టు, అలాగే పైకి మొత్తం వెళ్ళిపోయి వాళ్ళకి ఫోర్ హెడ్ అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటుంది. వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే హెయిర్ లైన్ ఇంప్రూవ్ అవుతానే వాళ్ళ అపీరెన్స్ డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళు చాలా చక్కగా కనపడతారు, అందంగా కనపడతారు, జుట్టు ఒత్తుగా కనపడుతుంది. అలాగే మగవాళ్ళకు వచ్చేసరికి కూడా ఈ ముందే కాదు, ఈ పై బాగాన, ఈ వర్టెక్స్ బాగాన కూడా కంప్లీట్గా హెయిర్ అనేది లాస్ అయిపోయి ఉంటుంది. వీళ్ళందరికీ కూడా మనం పర్మనెంట్గా హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇది టెంపరీ కాదు, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం బయట నుంచి ఎక్కడి నుంచి జుట్టు తీసుకొచ్చి పెట్టాము, వాళ్ళ సొంత జుట్టునే వాడతాము. పైగా ఇది మళ్ళీ కొద్ది రోజులు అయిపోతే ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఊడిపోతుందేమో అని భయం ఉంటుంది, అది ఊడదండి. మామూలుగా కటింగ్ చేయించుకుంటే మామూలు మన న్యాచురల్ హెయిర్ ఎలా వస్తుందో అది కూడా వచ్చేస్తుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కంప్లీట్ ఇక్కడ జుట్టు తీసి ఇక్కడ నాటేస్తాము, కంప్లీట్ లోపల నుంచి వేర్ల నుంచి నాటేస్తాము. సో బై డిఫాల్ట్ వేర్ నుంచి ఉంటుంది కాబట్టి మీరు కటింగ్ చేయించుకున్న, గుండు చేయించుకున్న నార్మల్గా హెయిర్ రీగ్రో అయిపోతుంది, బొత్తు పెరుగుతుంది, ఈ ముందు నుండి హెయిర్ లైన్ పెరుగుతుంది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బ్యూటిఫుల్ రిజల్ట్ అండ్ పర్మనెంట్ రిజల్ట్. రోజుకు రెండు కేసెస్ చేస్తున్నాం, రిజల్ట్ చాలా బాగుంది, క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఊరికి ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వదిలేసేయమండి. దాన్ని మెయింటెనెన్స్ థెరపీ కూడా మేము రెస్పాన్సిబుల్గా తీసుకుని 1 ఇయర్ పాటు కేసు టేకప్ చేస్తాం కంప్లీట్గా. సో మీకు మొత్తం కంప్లీట్ ట్రాన్స్ఫార్మేషన్ వచ్చే వరకు కేసు మొత్తం మా హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీతో హెయిర్ పెట్టడమే కాదు, వచ్చే హెయిర్, ఉన్న హెయిర్ కూడా బలంగా తయారయ్యేటట్టు పిఆర్పి ట్రీట్మెంట్స్ కూడా క్లబ్ చేసి చేస్తాం మేము. అందుకే అంత సక్సెస్ఫుల్గా ఉంది, పేషెంట్స్ కూడా అంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ హెయిర్ ట్రాన్స్ఫార్మేషన్ కూడా చాలా బాగుంది.
ఓకేనండి డాక్టర్ కల్పన గారు, థ్యాంక్స్ అలాట్ అండి. దంతా జిగుర్ల సమస్యలను ఎంత త్వరగా ట్రీట్ చేయించుకుంటే అంత తేలికైన పరిష్కారాలు ఉంటాయని, అది దంతాల రంగు మారడమైనా, సెన్సిటివిటీ అయినా, గ్యాప్స్ అయినా, లేకపోతే ఏమైనా చిప్పింగ్ లాంటి సమస్యలైనా, దంతాలు కోల్పోయినా, లేకపోతే డెంటల్ ఎలైనర్స్ అయినా, డెంటల్ ఇంప్లాంట్స్ అయినా, నవేడేసి లేటెస్ట్ టెక్నాలజీతోటి చాలా తేలికైన పరిష్కార మార్గాలు అందించగలుగుతున్నారని, అంతేకాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కూడా పార్థ డెంటల్స్లో అందుబాటులో ఉన్నాయని పార్థ డెంటల్స్ నుంచి డాక్టర్ కల్పన గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.